Kitchen. మీ నేటివ్ ఎక్కడ అసలు? అమలాపురం. ఓకే, మరి మీ అత్తగారు వాళ్ళది? అత్తవాళ్ళు అమలాపురం, అమ్మ వాళ్ళు ఎక్కడ. సో మరి ఇక్కడ సెటిల్డ్ అంటే హస్బెండ్ జాబ్ పరంగానా? ఓకే, మరి మీ ఇంట్లో అంటే పెళ్లి కాకముందు మీరు చాలా ముద్దు ముద్దుగా ఇంట్లో చాలా చాలా నాటి థింగ్స్ చేసి ఉంటారు. సో అలాంటి ఏమన్నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏమన్నా గుర్తుందా? ఆలోచిస్తున్నా, గుర్తుందా? గుర్తులేదా? పోనీ. ఓకే, మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరు బ్రదర్స్. అన్నయ్యలా తమ్ముడు? అన్నయ్య తమ్ముడు. మీరు మధ్యలో ఒకే ఒక ఆడపిల్ల ఇంట్లో, ముద్దుల కూతురు అన్నమాట. ఇంట్లో చాలా చాలా ముద్దుగా ఉండి ఉంటారు, అయితే చాలా బాగా చూసుకొని ఉండి ఉంటారు ముద్దుగా. సో అక్కడ నుంచి మరి అమలా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమలాపురంలో ఉంటారా? మిస్ అవుతూ ఉంటారా? వన్ ఇయర్ ఒకసారి వెళ్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు అన్నమాట. మాక్సిమం పిల్లలు సమ్మర్ హాలిడేస్కి ఆ టైంకి వెళ్తూ ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? సో ఇక్కడ సిటీ లైఫ్కి అంటే ఎంతైనా విలేజ్ అది కొంచెం మన నేటివ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం వెళ్తే. సో వచ్చి సిటీ లైఫ్కి అలవాటు పడి మీకు ఎలా అనిపించింది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్? అది అంటే అక్కడంతా ఫ్రీడమ్ ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది, కట్టేసినట్టు బాధించినట్టుగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు చుట్టుపక్కల? నైబర్సా? మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ శారదా. శారదా, ఓకే. బాగా టైం పాస్ అయిపోతూ ఉంటుందా మీకు? తను ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? ఓకే, ఇద్దరు హౌస్ వైఫ్స్ కలిసి ఖాళీ దొరికినప్పుడల్లా షాపింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఓకే, 4 విజిల్స్ రావాలన్నారు కదా, 2 విజిల్స్ వచ్చినాయి, సో 4-5 రావాలి. ఓకే, సో మరి ఇంకా మీరు ఈ కర్రీ ఇంట్లో బాగా అందరూ ఇష్టపడుతూ ఉంటారా మీ పిల్లలు అందరూ? పిల్లలు అంటే ఇప్పుడు ఒకటి ఇష్టపడతారు, మళ్ళీ కొంచెం కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకోటి మళ్ళీ ఇది ఇష్టం లేదు అది కావాలంటారు, అంతే కదా? సో మరి పిల్లల కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇంట్లో? మామూలుగా బయట జంక్ పిల్లలకి యాక్చువల్గా జంక్ ఫుడ్స్ అవి బాగా అలవాటు అయిపోతూ ఉంటాయి బయట. అందులో ఈ ఏజ్ నుంచి కొంచెం బాగా మనం కంట్రోల్ చేయాలి. సో వాళ్ళ గురించి ఏమైనా ఇంట్లో స్నాక్స్ అలాంటివి మీరే ప్రిపేర్ చేస్తూ ఉంటారా? ఓకే, సో వంటల ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఓకే, మరి ఇది వచ్చేసింది, ఆఫ్ చేసేద్దామండి. సో నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? ఇంకా ఓకే, పెరుగు యాడ్ చేసుకోవాలి, లాస్ట్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా పెరుగు అంటే కొంచెం రిచ్నెస్ కూడా వస్తుంది బాగా. యాక్చువల్గా హోటల్స్ వాటిల్లో ఈ పెరుగు, కాజు పేస్ట్, పల్లి పేస్ట్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట పెరుగు. సో టొమాటోలు యాడ్ చేసుకోకపోయినా కొంచెం ట్యాంగినెస్ అనేది ఈ పెరుగు ద్వారా వస్తుంది మనకి. ఓకే, సో మరి ఇది ప్రెషర్ రావాలి కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. నేను యాక్చువల్గా మన పార్టిసిపెంట్స్ని ఎన్ని క్వశ్చన్లు అడిగి 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 విసిగించేస్తానండి. సో మన లక్ష్మి గారు అసలు వాయిస్ బయటకు రావట్లేదు. లక్ష్మి గారు ఇంకా చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుకో. మీ హస్బెండ్ ఏం చేశారు? సో మరి ఇద్దరు కలిసి బాగా టూర్స్ అవి వెళ్తుంటారా? ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళారు చెప్పండి? గోవా. గోవా వెళ్ళారు? వావ్. ఊటీ, వైజాగ్. అన్ని రొమాంటిక్ ప్లేసెస్కి వెళ్ళారండి. సో ఇంకా ఎక్కడన్నా ఇంకా ఈ ప్లేస్ చూడాలి అన్న బాగా కోరిక ఏమైనా ఉందా? ఏంటి అది? బెంగళూరు వెళ్ళాలి. ఓకే, ఆగ్రా వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికి మన ఇండియన్స్ మ్యాక్సిమం ఇండియన్స్లో ప్రతి ఒక్కరికి తాజ్మహల్ చూడాలి అని కంపల్సరీ ఉంటుంది. సో నాకు కూడా ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, వచ్చేసిందా ప్రెషర్? ఓకే, మరి ఇంట్లో మీరు ఇంకా ఏమేమి వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారా? పిల్లలకి బాగా ఇష్టపడేది ఏది మీరు చేసిన దానిలో? ఇష్టంగా తినేది స్వీట్ కార్నా? ఒక రకంగా హెల్దీ ఫుడ్ కూడా. అండ్ మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో మీ వంటలు అవి బాగా ఇష్టపడుతూ ఉంటారా? బాగా. మీ హస్బెండ్కి వచ్చా వంటలు రాదా?
అంటే నేర్పించలేదా ఒకటి కూడా. ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడైనా ఊరు వెళ్ళారు అనుకోండి, ఇంట్లో ఎవ్వరు లేరు, మీ హస్బెండ్కి ఏదో వర్క్ ఉంది, ఇక్కడే ఉండిపోయారు ఇంట్లో, మరి ఎక్కడ తింటారు, ఎట్లా తింటారు? బయటేనా ట్రై చేస్తారా? ఆ ట్రై చేస్తే కూడా చాలండి. ఓకే, ఓకే, మంచిగా గ్రేవీ వచ్చేసింది. మంచిగా గ్రేవీ లాగా అంటే జ్యూస్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ కర్డ్ వేయగానే కొంచెం చిక్కదనం పడుతుంది కదా. ఓకే, ఇది పుల్లటి పెరుగు తీసుకోవాలండి, ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఓకే, మ్యాక్సిమం ఎన్ని స్పూన్స్ వరకు? ఒక కప్ వేసేసుకోవచ్చా? హాఫ్ కప్. సో ఇది ఇంకా ఇంకెంత టైం పడుతుందండి తవ్వటానికి? ఇంకో 15. ఓకే ఓకే. సో ఈ లిక్విడ్ లాగా ఉన్న ఈ జ్యూస్ అంతా కూడా కొంచెం దగ్గర పడాలండి, అంటే చిక్కగా అవ్వాలి. ఓకే, స్పైసీ కిచెన్లో ఒక చిన్న బ్రేక్.